మహేష్ బాబుకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన కోలీవుడ్ లోకి ఎంటర్ కానున్నాడు. తెలివిగా మురగదాస్ ని తీసుకున్నాడు. కానీ ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్స్ ఇంకా విడుదల కాలేదు. టాలీవుడ్ లో ప్రత్యేకంగా తనకు ప్రమోషన్ అక్కర్లేదని భావించి ఆయన తమిళ ఉగాది అయిన ఏప్రిల్ 14న తన కొత్త చిత్రం టైటిల్ ని ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నాడని సమాచారం. ఆయనకు ఆ సలహా ఎవరు చెప్పారో తెలియదు, కానీ అదే జరిగితే తెలుగు ప్రేక్షకులను మహేష్ అవమానించడమే అవుతుంది. ఆయన తమిళ ప్రేక్షకుల మెప్పు కోసమే జల్లికట్టు ఉద్యమానికి మద్దతు తెలిపి ప్రత్యేక హోదా విషయంలో మౌనం పాటించాడని ఇప్పటికే ఆయనపై విమర్శలు వస్తున్నాయి. మరి తమిళ ఉగాది రోజున ఆయన తన చిత్రం టైటిల్ పోస్టర్స్ ని విడుదల చేస్తే ఈ విమర్శలు మరింత తీవ్రమై అనవసర వివాదంలో చిక్కుకుంటాడు. ఇక ఈ చిత్రానికి తెలుగు తమిళ భాషలో ఒకే టైటిల్ పెట్టాలని మురగదాస్ ఆలోచనలో ఉన్నాడు. కానీ మహేష్ చిత్రం పేరు స్పైడర్ అని ప్రచారం వినిపిస్తోంది. కానీ తెలుగులో ఏ భాష టైటిల్లో పెట్టినా మహేష్ కు ఇబ్బంది లేదు. ఇక్కడ ఇష్క్ అనే హిందీ పదాన్ని, రోక్, ఇడియట్ వంటి వాటిని ప్రేమ ఇష్కు కాదలని, స్వచ్ఛమైన తెలుగుతనంతో చిత్రాలు తీస్తాడనే పేరున్న శేఖర్ కమ్ముల వంటి వారు హ్యాపీ డేస్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వంటి టైటిల్స్ ని పెట్టినా పట్టించుకోరు. కానీ తమిళనాడులో మాత్రం తమిళ భాషలో టైటిల్స్ ఉన్న చిత్రాలకే రాయితీలిస్తారు. కాబట్టి స్పైడర్ అనే పదం ఆంగ్ల పదం కాబట్టి ఆ టైటిల్ను తమిళంలో పెట్టేది అనుమానమే. ఇక మహేష్ చిత్రాన్ని విడుదల చేసే రోజే సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్ కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మహేష్ చిత్రాన్ని హిందీలోకి కూడా అనువాదం చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి అదే జరిగితే ఉత్తరాదిలో ట్యూబ్లైట్ దెబ్బకు మహేష్ చిత్రానికి థియేటర్లు కాదు కదా, ఓపెనింగ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి మహేష్ జాగ్రత్త పడకపోతే పవన్లా ఓ సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ వెర్షన్ పరిస్థితే మహేష్ కు కూడా ఎదుర్కోవడం ఖాయమంటున్నారు.